ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భరద్వాజ్ గారు, సో నేను చెప్పినట్టుగా నిక్కచ్చిగా ఎలాంటి మొహమాటాలు లేకుండా మాట్లాడే మీరు ఈ అంశాన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఈ కమెంట్స్ నిజంగా అవసరమా ప్రస్తుతం ఉన్న సినిమా దట్టినో ఈ జర్నీలో, బాలీవుడ్ అవ్వచ్చు లేకపోతే పాన్ ఇండియా అవ్వచ్చు, వాటెవర్. అంటే కల్కి సినిమా మీద ఆయన ప్రధానంగా మాట్లాడారండి. కల్కి సినిమాలో ఆయన క్యారెక్టర్ మీద మాట్లాడాడు, ప్రభాస్ క్యారెక్టర్ మీద మాట్లాడాడు. ప్రభాస్ క్యారెక్టర్ మీద ఆల్రెడీ గతంలో రివ్యూలు చెప్పిన వాళ్ళు, అలాగే ఇక్కడ లోకల్గా వచ్చినటువంటి కామెంట్స్తో ఒక్కసారి దీన్ని కంపేర్ చేస్తే కొంచెం దగ్గర పోలికలే కనిపిస్తాయి. హర్షత్ చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే జోకర్ అనే మాట ఎవరు వాడలేదు, కానీ అమితాబ్తో కంపేర్ చేస్తే ప్రభాస్ క్యారెక్టర్ కొంచెం తగ్గింది అనే మాట వినిపించింది ఇక్కడ కూడా. అది అభిమానుల నుంచి కూడా వినిపించింది. అయితే దాంట్లో ఒక తేడా ఉంది. అభిమానులు అంటే ప్రభాస్ పాత్రని ఇంకా ఎలివేట్ చేసి ఉండాలి అనే కోరికతో అనడం ఒకటి, అవును. బట్ ఆయన అసలు ఆయన పాత్రనే కించపరిచేలాగైతే ఎవరు మాట్లాడలేదు, పాత్రను కించపరిచేలాగా మాట్లాడలేదండి. అయితే ప్రభాస్ క్యారెక్టర్ కొంచెం తగ్గింది అనే మాట ఇక్కడ వినిపించింది. అలాగే అతను చేసినటువంటి రెండు వ్యాఖ్యల్లో ఒకటి జోకర్ అనే మాట వాడాడు, కరెక్ట్. నిజానికి ఆ జోకర్ అని వాడటం కూడా సినిమాకి సంబంధించి, కల్కి సినిమాకి సంబంధించి ప్రభాస్ గత 4-5 సినిమాల నుంచి పర్టికులర్గా ఆయన పెడుతున్నటువంటి ధోరణి నుంచి కొంచెం పక్కకు తీసుకొచ్చిన పరిస్థితి. అది సినిమాకి అడ్వాంటేజ్గానే మారింది. అంటే సరదాగా కొంచెం టామ్ బాయ్లా కనిపించాడు ఈ సినిమాలో, ఆ కనిపించడం అనేది అడ్వాంటేజ్గా మారింది సినిమాకి. ఓకే, అది కూడా అంటే క్లైమాక్స్లో ఎలివేషన్ కూడా ఇది పనికొచ్చింది. పనికొచ్చింది అంటే తను ఆ తన కారుతో మాట్లాడుతున్నటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా ఆ క్యారెక్టర్, అంటే ప్రభాస్ని దాదాపు సలార్ సినిమాలో ఒకలా చూశారు, అంతకు ముందు సినిమాలో అంటే ఆది పురుషులో ఒకలాగా, రాధేశ్యామ్లో ఒకలాగా ఇలా కనిపిస్తూ వచ్చాడు ఆయన. అంటే ఒక డౌట్ వచ్చింది అభిమానులకు, ఏంటి ప్రభాస్తో ఈ తరహా క్యారెక్టర్లే చేయిస్తున్నారు అని. దాన్ని కొంత బద్దలు కొట్టి అంటే ప్రభాస్ని కొంచెం వెలుగులోకి, అంటే ఆయన డార్క్లో ఒక జానర్లో నడుస్తుంది సలార్, అలా కాకుండా ప్రభాస్ అంతకుముందు సినిమాల్లో అంటే బాహుబలికి ముందు సరదాగా జోవియల్గా ఉన్నటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి అతనికి, డార్లింగ్ ఇలాంటివి. ఆ ధోరణి ప్రభాస్ని మళ్ళీ పరిచయం చేయటం అనేది కొంచెం ఫ్రెష్గా అనిపించింది జనాలకి, అందరికి కొంచెం రిలీఫ్ కూడా వచ్చింది. రిలీఫ్ వచ్చింది, ప్రభాస్ రిలీఫ్ ఫీల్ అయ్యాడు, ఆడియన్స్ రిలీఫ్ ఫీల్ అయ్యారు. ఆ సినిమా సక్సెస్కి ఉపయోగపడినటువంటి పరిస్థితి అది. దాని మీద టార్గెట్ చేశాడు అతను, టార్గెట్ చేసి జోకర్ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అసలు సినిమా ఏ మేరకు అర్థమైంది అతనికి అనేది, సినిమా ఏ మేరకు అర్థమైంది అనేది. సినిమాలో కల్కి సినిమాకు సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అది వేరే గొడవ. అంటే ఆయన సెకండ్ పార్ట్లో చెప్పడానికి ఏదో కొంత బ్లాక్ చూసుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే పాన్ ఇండియా సినిమా అనగానే పార్ట్ 1 పార్ట్ 2లుగా వెళ్ళిపోతున్నారు. అవును, ఆ పై పార్ట్లో ఏం చూపించాలనే అనే ఇది. అంటే మనకి సినిమా జనరల్గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే ఒక డివిజన్ ఉంది. సెకండ్ హాఫ్లో మేజర్ ఇష్యూస్ చెప్పాలి, సెకండ్ హాఫ్ ఆడియన్స్ని నిలబెట్టేలాగా ఉండాలి, వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా ఉండాలి అనేది జనరల్గా అందరూ పాటించేటువంటి సూత్రం. ఇప్పుడు దీన్ని సెకండ్ పార్ట్కి తరలించడంతో ఫస్ట్ పార్ట్ డల్ అవుతుంది. రైట్, ఇది కొంచెం చెక్ చేసుకోవాలి, అందరూ చెక్ చేసుకోవాలి, అందరూ చెక్ చేసుకోవాలి, దర్శకులు ముఖ్యంగా చెక్ చేసుకోవాలి. అవును, రైట్. అయితే ఇక్కడ అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు, అర్షద్ వార్సీ చిన్న చితక యూనో కొత్త నటుడు లేకపోతే అవగాహన లేక మాట్లాడారనో అనుకోవడానికి లేదు, ఇస్ అ సీనియర్ యాక్టర్, ప్రూవెన్ యాక్టర్. అలాంటి నటుడు ఒక ప్రభాస్ అంటే ఈరోజు ఆల్ ఇండియా వైడ్గా ఏంటి అనేది అందరికీ తెలిసిందే. అవును, బట్ వన్ వర్డ్లో చెప్పాలంటే ఏ రకంగా చూడ, ఇది అదేనా, జలసీనా? ఖచ్చితంగా. అంటే ఆయనకి సినిమా అర్థం కాలేదు అని అనుకోవడానికి లేదు, సినిమా అర్థమైంది. నిజానికి టాలీవుడ్ నుంచి వెళుతున్నటువంటి డైరెక్టర్ల మీద ఒక విమర్శ ఉంది మొదటి అక్కడ, రాజమౌళి మీద ఉంది. రాజమౌళి మీద ఇలాంటి కామెంట్స్ వచ్చాయి, అంతకుముందు వచ్చినాయి. అంటే పర్టికులర్గా వాళ్ళు ఒక తరహా సబ్జెక్టులతో వస్తున్నారు. ఒకటి వాస్తవం అండి, గతంలో హిందీ సినిమా అనేది జాతీయ మార్కెట్ని కంట్రోల్ చేసింది, కరెక్ట్. అయితే నెమ్మదిగా ఇప్పుడు తెలుగు సినిమా విస్తృతి పెరిగింది, ప్రతి వాళ్ళు పాన్ ఇండియా సబ్జెక్టుల కోసం వెతుకుతున్నారు. మార్కెట్ పెరిగితే ఏంటంటే అన్నీ పెరుగుతాయి, రెమ్యునరేషన్లతో సహా అన్నీ పెరుగుతాయి. కాబట్టి ప్రతి హీరో కూడా తన దగ్గరకు వచ్చినటువంటి డైరెక్టర్ని కానీ కథకుడిని కానీ పాన్ ఇండియా కథలు కావాలను అని అడుగుతున్నారు. మన దగ్గర ఉన్నటువంటి సమస్య ఈ పాన్ ఇండియా మార్కెట్ వెతుకులాటలో దెబ్బలు తింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇది ఒక క్రైసిస్ నడుస్తుంది. రైట్, ఆ క్రైసిస్ అంటే అది పక్కన పెడితే ఇఫ్ యూ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్, అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలు, ఈ మార్కెట్ పెరగడం కూడా ఒక కారణం అనుకోవచ్చు. డెఫినెట్గా. రైట్, కల్కి సినిమా ఎవరిది అంటే ఎవరైనా సరే ప్రభాస్ సినిమా అని చెప్తారు, అది కొత్తగా లేకపోతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. క్లైమాక్స్లో కర్ణుడిగా కనిపించిన ప్రభాస్పై ఎలా ప్రశంసలు కురిపిస్తారో ప్రతి ప్రేక్షకుడు చూశాడు. బాహుబలి 2 తర్వాత ఆ స్థాయిలో కుటుంబ కథ ప్రేక్షకులను థియేటర్స్కి తీసుకెళ్లిన చరిత్ర ప్రభాస్దని చెప్పాలి. కానీ కల్కిలో ప్రభాస్ పాత్ర బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సికి మరో విధంగా కనిపించింది, ఫక్త్ జోకర్లా కనిపించింది అంటూ అర్షద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ని ఒకంత ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా అగ్గి రాజుకునేలా కూడా చేస్తున్నాయి.